हाय फ्रेंड्स, महिलालकु 5000 रूपायल रुणमनेदैते इस्तुन्नट्लुगा तेलुस्तुंदी। अयिते प्रती नेल 300 रूपायल चोप्पुन 18 वायिदाल्लो ई रुणमनेदैते चेल्लिंचे अवकाशम अयिते उंटुंदनि कूडा बैंकुलैते चेप्तुन्नारु। अयिते ई 5000 रूपायल रुणम एवरिकि इस्तारु, एवरु एला तीसुकोवच्चु ई रुणमनेदैते वीडियोलो क्लारिटीगा चेप्तानु फ्रेंड्स। फ्रेंड्स, ई वीडियो नच्चुतुन्नट्लयिते लाइक चेयंडि, अलागे मन चानल तप्पकुंडा सब्सक्राइब चेयंडि। इप्पटिवरकु सब्सक्राइब चेयकपोते లాక్డౌన్ విధించిన తర్వాత సామాన్యులందరూ కూడా చాలా విధాలుగా ఇబ్బంది పడ్డ విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఎన్నో ఆర్థిక ప్యాకేజీలు అయితే ప్రకటించారు. అందులో జన్ధన్ ఖాతా ఉన్న మహిళలకైతే 1500 రూపాయలు చొప్పున 3 నెలల పాటు అయితే 1500 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. కొంతమందికి రాలేదు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అలాగే కేసీఆర్ గారు ఇస్తున్న 1500 రూపాయలు కానీ లేదా ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలు కానీ ఇలా అందరికీ కూడా లబ్ధి చేకూరేలా చేశాయి. అయితే దీంతో పాటుగా మహిళా సంఘాలకు కూడా 5000 రూపాయల చొప్పున రుణం అనేది అయితే అందివడం జరుగుతుందని చెప్తున్నారు. దీనికి వారు చేయాల్సిన పని ఏంటంటే గనక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అంటే మీ మహిళా సంఘానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అయితే మీకు తీసుకెళ్ళి బ్యాంకర్లకు ఇచ్చినట్లయితే గనక వారు ప్రతి మహిళలకు కూడా 5000 రూపాయల చొప్పున అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. కాకపోతే ఈ తీసుకున్న రుణాలను 18 వాయిదాల్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 300 రూపాయల చొప్పున అయితే అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దీని గురించి సెర్ఫ్ అధికారులు అనేది అయితే చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుంది, కాబట్టి మీకు కూడా ఈ రోల్ కావాలనుకుంటే కనుక మీ యొక్క మహిళా సంఘానికి సంబంధించిన గ్రూప్ లీడర్స్ని వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు గ్రూప్ సభ్యులందరూ కనుక ఏకీభవించుకున్నట్లయితే కనుక ఈ రుణం అనేది అయితే పొందే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే తప్పకుండా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.